సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రీఎలక్షన్ కంటే మీ దగ్గర వీవీప్యాట్ మేము పెట్టినాం, వీవీప్యాట్ కౌంటింగ్ తీసుకోండి అని ఇక్కడ ఉన్న ఎలక్షన్ అబ్జర్వర్కు రిటర్నింగ్ ఆఫీసర్కు లెటర్ పెట్టిండ్రు. ఆ రోజే అప్పుడే రిటర్నింగ్ ఆఫీసర్కు పెడితే ఆయన ఓకే మేము వీవీప్యాట్ కౌంటింగ్కి ఓకే అని చెప్పి ఒప్పుకొని సంతకాలు పెట్టించుకొని వీవీప్యాట్ కౌంట్ ఒక్కటి చేసిండ్రు. ఒక్కటి 141 తేడా వచ్చింది. నాకు రావాల్సిన ఓట్లు ఎక్స్పార్టీకి పడిపోయినాయి. మరి మిగతా లెక్క పెట్టడం అంటే మాకు తెలియదు, మేము చెయ్యం. కాకతం నా దగ్గరకు వచ్చేసి ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళి కాల్ చేయకపోతే మీరు ఎలక్షన్ విధులకు నిర్వహణకే మీరు ఆటంకం కల్పిస్తున్నారు, మేము 6 ఇయర్ సస్పెండ్ చేస్తున్నా. అసలు ఆడ కౌంటింగ్ హాల్లో ఎవరు దాన్ని పని చేసిండు, ఎవరు కౌంటింగ్ హాల్ పోలేదా? ఎందుకు లేదు, అప్పుడు అన్నీ కొట్లాడితే ఆడ కదా. నువ్వు అన్న పోరాటం ఏదైతే ఉందో కౌంటింగ్ హాల్ నేను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఆ పోరాటం కూడా ఒకవేళ ఇంకా జర గట్టిగా పోరాడితే మేము తుంగతుర్తి నుంచి అదానికి దయకను ఎమ్మెల్యేగా చూద్దామేమో అని. అసలు వాళ్ళు 4 o'clock నుంచి కమిట్ అయిపోయిండ్రు. స్లో డౌన్. ఫస్ట్ పవర్ పోయింది 2 మినిట్స్. కౌంటింగ్ హాల్లో పవర్లు పోతాయా? మళ్ళీ సెకండ్ పవర్ 5 తర్వాత పోయింది. మళ్ళీ 6 o'clock రీకౌంట్ కొరకు మేము పట్టుబడుతుంటే పోలీసులంతా ఒక 100 మంది పోలీసులు ఎస్పీతో కూడిన సైన్యం మొత్తం కూడా కౌంటింగ్ హాల్లోకి రావడం. ఎవరైతే అక్కడ మన కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళందరినీ బెదిరేయడం ఒక లెక్క, మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, మేము పిలిచినాక రావాలని చెప్పడం ఒక లెక్క. ఇంకా ఇంత ఎందుకు? 80 EVMs చెడిపోయినాయి, రిపేర్ చేయాల్సింది మన ముందు, అది రూల్ బుక్లో ఉంటుంది. ఏ కారణం చేత అది చెడిపోయింది, బ్యాటరీ వీక్ అయిందా, సాఫ్ట్వేర్ డౌన్ అయిందా, లేకపోతే ఏ రకంగా పోయింది అనేది మనకు కాజ్ ఆఫ్ రిపేర్ చెప్పాలి. ఓకే, చెప్పలేదు. ఈడ రిపేర్కి వస్తుంది, పోయి సందులకు పోయి తీసుకొని వస్తారు, ఆడ పెడతారు. అది బాగైతే దాంట్లో నాకు సంబంధించిన విలేజెస్లో నాకు మైనస్ వస్తుంది 18. ఇప్పుడు అన్ని రౌండ్లను రౌండ్ బై రౌండ్ మెజారిటీలు చూడు, ఎక్కడనైనా రౌండ్ బై రౌండ్ మెజారిటీలో నేనే ఉంటా. కానీ ఈ 22వ రౌండ్లో మొత్తం 1800 మెజారిటీ ఇప్పుడు గెలిచిన మీ కిషోర్కే వచ్చింది, ఎట్లా వస్తుంది? కాబట్టి అది ఒక పద్ధతి ప్రకారం చేసిన కుట్ర కాబట్టి నేను ఎదుర్కోవడానికి ఇక్కడ కాదు, రాజ్ ఠాక్రేతో కలిసి ముంబైలో పెద్ద మీటింగ్ పెట్టినాం. ADR గ్రూప్ అని ఒక సంస్థ ఉంది, సుప్రీంకోర్టులో కాంపౌండ్ కేసు వేసింది, 200 కేసులు ఇట్లాంటికి సంబంధించిన వాటి కేసు వేసినాం, సుప్రీంకోర్టు స్క్వాష్ చేసింది. ఇవన్నీ బయట చెప్తే కూడా ఈ మాఫియా ఉంటుంది, ఈవీఎం మాఫియా పెద్ద మాఫియా మీకు అంటే ఆ దాంట్లో మీకు ఇంకా లోతుకు పోలేదు. కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసిన హ్యాకర్స్తో సహా ఇంటర్నేషనల్ హ్యాకర్స్ను, హ్యాకర్స్ అంటే ఎవరు? ఎథికల్ హ్యాకింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం, ఎథికల్ హ్యాకింగ్ అంటే కంప్యూటర్ సైన్స్ నెట్వర్కింగ్ మీద ఉన్న వాళ్ళకి హ్యాకింగ్ గవర్నమెంట్ కూడా చేస్తుంది కొన్ని సందర్భాల్లో ప్రజా ఉపయోగాల కొరకు. అలాంటి హ్యాకర్స్తో కూడా కూర్చొని నేను మీటింగ్లు పెట్టి ఇట్లా అవుతుందా అంటే 1000 ways టు డూ ది మేనేజ్మెంట్. అందరేమో ట్యాంపరింగ్ గింపరింగ్ అదంతా అంటారు, కానీ 100 ways. ఒకటే ఎగ్జాంపుల్ నీకు చెప్తా, రూల్ బుక్లో 11 గంటలకు ప్యాక్ అయిన ఈవీఎం ఏవైతే ఉన్నాయో పొద్దుగాల 12 గంటలకు నీకు కౌంటింగ్ హాల్కి వచ్చింది, అంటే ఏది మన గోడౌన్కి వచ్చినాయి ఈవీఎంలు భద్రపరిచే గదికి. కౌంట్ ఎప్పుడైతే ఈవీఎంలు ప్యాక్ అవుతాయో వితిన్ 1 hour స్ట్రాంగ్ రూమ్లలో ఉండాలి. దిస్ ఈజ్ ది రూల్ బుక్. లేదు 1 గంట లేట్ అయిందంటే కూడా సమాధానం చెప్పాలి. ఈ 11-12 hours ఎటు పోయిన ఈవీఎంలు ఏడున్నాయి తుంగతుర్తి నుంచి ఖచ్చితంగా సూర్యాపేటకు మీకు ఎన్ని కిలోమీటర్లు, 55-60 కిలోమీటర్లు వస్తుంది, 50 కిలోమీటర్లు. 2 గంటలు వేసుకున్నా, 1 ఇంటికి స్ట్రాంగ్ రూమ్లో పోవాల్సినవి పొద్దుగాల 12 గంటలకి ఎందుకు వచ్చినాయి? స్ట్రాంగ్ రూమ్లో కాకుండా బయటకు ఎందుకున్నాయి అన్న సమాధానం ఎవరైనా చెప్తారా నీకు? రిటైరింగ్ ఆఫీసర్ పక్కన ఇక కొంతమంది నాకు కలిసి చెప్పింది, ఈవెందో MRO ఆఫీసులలో పనిచేసే మామూలు స్థాయి ఉద్యోగులు నాకు చెప్పింది, నిన్ను ఓడగొట్టడానికి ఎన్ని సందర్భాలు ఎన్ని చేసిందనే విషయం కూడా చెప్పింది. బట్ నేనేమంటున్నానంటే ఇవన్నీ నిక్షిప్తమైన ఈవీఎంలలో కదా, ఈవీఎం లెక్క పెట్టే హక్కు నాకుంది కదా, నా ఈవీఎంలు ఇంకా ఇప్పుడు సూర్యాపేట గోడౌన్లలోనే ఉన్నాయి కదా, లెక్క పెట్టడానికి 4 సంవత్సరాలు పడుతుందా?
ఇది ఏం వ్యవస్థలో ఉన్నాం మనం, ఎవరిని అనాలి నేను ఇప్పుడు? ఓకే, అంటే పరోక్షంగా మీదే గెలుపంటారు ఇక. గెలిచిన దాన్ని ఓడగొట్టడానికి చేసిన కుట్ర అంటున్నా. కాబట్టి నువ్వేమంటున్నావు, గెలవలేదు నువ్వు అంటున్నావు. నన్ను ఓడగొట్టడానికి సిగ్గుమారిన చర్యలు ఉన్నోడు సిగ్గుపడాలి, చేసిన పనులు చేసినోడు వాడు సిగ్గుపడాలి. వాడు ఎవడైనా సరే, వాడు యువతలోడైనా అవతలోడైనా సరే. కాబట్టి ఇక తమ్ముడు గెలవడం ఓడడం అనేది దయాకర్కి జీవితంలో అదేం పెద్ద నువ్వు అనుకుంటున్నావు ఏదంటే అమ్మ ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే అమ్మ గెలిచినట్టు కదా లెక్క కాదు కదా. నేను అనుకున్నది మళ్ళీ ఒకసారి నేనే కాదు, మీరు ఎవరిని అడిగినా కూడా ఇదే అంటారు. అంటే రాజకీయంగా ఉన్న వాళ్ళను ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎంపీగానో చూడాలనుకుంటారు, లేకపోతే వాళ్ళకు కూడా అంతకంటే పెద్ద కావాలనుకుంటున్నా. అయితా ఓకే అన్న, కంగ్రాట్స్ అన్న, ఆల్ ది బెస్ట్ అన్న. దానికి అంత కాన్ఫిడెన్స్ తో ఉండు నువ్వు కూడా, ఓకే గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఎన్నికల్లో 100 మంది ఎమ్మెల్యేలు 100 మంది ఎంపీలు వస్తారు పోతారు, కానీ జనం కొరకు కొట్లాడేది నిజమైన గెలుపు. ఇది మైండ్లో పెట్టుకుంటే గెలుపేంది ఓటమేందని తెలుస్తుంది. 2004 నుంచి నేను చూస్తున్న మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు నా కండ ముందు పోయిన వాళ్ళని చూస్తా. కానీ దయాకర్ అట్లా ఉండడు. దయాకర్ నిరంతరం ప్రజల కోసం ఉంటాడు, నిరంతరం ప్రజల్లోనే జీవిస్తుంటాడు. నువ్వు ఎప్పుడు దయాకర్ని ఇంటర్వ్యూ చేస్తూనే ఉంటావు. సరే అన్న, మీ తుంగతుర్తేనా మీ ప్రాపర్? అవును, తుంగతుర్తి. తుంగతుర్తిలో ఎక్కడ? మాది కొమ్మాల, అరవపల్లి గుండు.